ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీజీపీ ఐపీఎస్ చదివారా లేక దొంగ సర్టిఫికెట్లతో వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలలో జరిగిన లోకేష్ జన్మదిన వేడుకల్లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా యువగలం పాదయాత్ర నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. అనౌన్స్ చేశాం, రేపు ప్రారంభిస్తున్నాం. పెర్మిషన్ మేము అడగలేదు, క్లారిటీ ఇది. పెర్మిషన్ అడగవలసినటువంటి అవసరం లేదు. ఒక లెటరు డీజీ గారికి రాశాం సెక్యూరిటీ ఇమ్మని. పెర్మిషన్ మాకు అడగవలసిన అవసరం లేదు. పాదయాత్రకి సెక్యూరిటీని ఇవ్వాలి. దానికి డీజీపీ గారు అంటున్నారు ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎంతమంది కలుస్తారు, ఏ వీధిలోకి వెళ్తారు. ఈ 400 రోజులు లోకేష్ బాబు గారికి ఎంతమంది కలుస్తారు ముందే లిస్ట్ ఇవ్వాలట, వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వాలట. అయ్యా డీజీ గారు, ఒక నెల రోజుల్లో నీకు ఎవరెవరు కలుస్తారో నాకు ఒకసారి చెప్పు. నువ్వు డీజీపీ ఆఫీసులు కూర్చుంటావు కదా, ఒక నెల రోజులు టైం తీసుకొని ఈ నెల రోజుల్లో నీకు వచ్చి ఎవరెవరు కలుస్తారో నువ్వు ఒకసారి నాకు పేర్లీ. అసలు చదువుకొని మాట్లాడుతున్నారా? చదువు లేదు.